ఫస్ట్ ఇంటెలిజెంట్ దగ్గరికి వస్తాను. ఇంటెలిజెంట్ అనే టైటిల్ అనౌన్స్ చేసినప్పుడు చాలామంది నన్ను ట్విట్టర్లో ఏరా నీకు ఇంగ్లీష్ చదువుకున్నా అని చెప్పి, నీకు ఇంగ్లీష్ రాదా అని చెప్పి రకరకాలుగా, నేను చూడలేదు అప్పటికి. ఏంటి అని చూస్తే ఇంటెలిజెంట్కి 2 T's ఉన్నాయి, ఐఎన్టి టీఈఎల్. ఇది కాదు కదా స్పెల్లింగ్, మనం కరెక్ట్. వినయ్ గారికి ఫోన్ చేసి, సార్ అది స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది సార్, ఏంటి పర్సన్ తేజ్, అది స్పెల్లింగ్ మిస్టేక్ కాదు, కావాలని పెట్టింది న్యూమరాలజీ. ఓహో, కలిసి రావాలండి. నాకు అర్థం కాదు న్యూమరాలజీ ఏంట్రా నాయన, ఇప్పుడు ఈ కాలంలో కూడా ఏంటని చెప్పి అనుకుంటే చూస్తే ఇంటెలిజెంట్ వాస్ ట్రెండింగ్ టాపిక్ అన్నమాట. ఓ, న్యూమరాలజీ బాగా పనిచేస్తుంది, ఇట్స్ వర్కింగ్. ఎంతమంది తిట్టుకున్నా కానీ పర్లేదు, కానీ నా గురించి ఆ సినిమా గురించి మాట్లాడుకున్నారు, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఆ విధంగా ఐ వాస్ లైక్ ఓకే, న్యూమరాలజీ ఎస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. సో ఈ విషయం అంటే ఇంటర్వ్యూ తోటి ఇప్పుడు స్టార్టింగ్ దాంతో తెలిసి వచ్చింది, న్యూమరాలజీ నమ్మాలి నమ్మాలి, ఎందుకంటే మాట్లాడుకున్నావు కదా, ట్రెండింగ్ లో ఉంటున్నాం కదా, టాప్ కి వచ్చేసాం ఆల్రెడీ, రిలీజ్ కాకముందు తిట్టుకున్న సినిమా గురించి మాట్లాడుతున్నారు, అది చాలు, పబ్లిసిటీ వెళ్తుంది, అదే చాలు, సినిమా జనాల్లోకి వెళ్ళింది. ఓకే,